నీ చెల్లి పెళ్ళికి నీ ఫ్యామిలీతో ఉండాలని లేదా? నువ్వెప్పుడు ప్రాబ్లం నుంచి తప్పించుకుందామని ట్రై చేస్తావు, అది నీ పెద్ద ప్రాబ్లం. నాకున్న అతిపెద్ద ప్రాబ్లం నువ్వు. జరిగింది నా చెల్లి పెళ్ళి, నాకు మాత్రం ఉండాలన్నదా? నిన్ను చూస్తున్నంతసేపు నా మీద నాకు డౌట్ వస్తుంది, నాకే నేను కిడ్నాపర్ లా కనిపిస్తాను. అప్పుడు నాకు మా అన్నకి ఏంటి తేడా? దీనికి తోడుగా తమరి గారికి ఇంట్లో ఆడవాళ్ళతో పాటు ప్రేమలు ఆప్యాయతలు తినిపించుకోవాలి. నీ నా జీతానికి సూర్పునక్కలా ధరియావు. యాక్చువల్లీ నీకు పంపించాలని లేదు, ఏదో కోపంలో అలా అంటావు, కానీ బాధ్యత నుంచి తప్పించుకోవడం అంత చెప్పు. అబ్బా, మరి ఆడికి నేను కిడ్నాప్ చేసాడు అప్పుడే తప్పించుకోవచ్చుగా. 20 ఏళ్ళ నుంచి మన దగ్గర ఉంటున్నాడు, ఆడి నుంచి తప్పించుకోవడం తేలికేం కాదు. మనకన్నా ఇప్పుడు 2 స్టెప్లు ముందుంటాడు. ఆయన మా అన్నయ్య నూరునే పంపడు. అటువాడు సాగు తెలియదు అట్లని. నేను ట్రై చేయనా తల్లి? సెకండి ప్లీజ్, ఒకవేళ తప్పించుకున్నావు అనుకో తిరిగి మాత్రం రావద్దు, అట్నుంచే ఇంటికి వెళ్ళిపో. నేనన్నా ప్రశాంతంగా బతుకుతాను. దయచేసి బయలుదేరండి ప్లీజ్. ఏం చేస్తున్నారా? పండే ఏయ్, ఉండండి రా, అక్కడే ఉండి చూడండి, వదిలేరు చంపేస్తాను. అసలు నీ ప్రాబ్లం ఏంట్రా? నువ్వు చూడు, వాళ్ళని చూడండి పో. నీకు తెలిసింది రా చెప్పు. బాబ్జీ వాళ్ళ అక్కడి నుంచి తరి వేయ్. బాబ్జీ వాళ్ళక్కడి నుంచి కదలడానికి వెళ్ళదు, ఇన్ఫాక్ట్ నువ్వు కూడా చూడు. అయ్ బాబాయ్, మధ్యలో నన్ను ఎరికేసుకోండి అమ్మా. ఏయ్ మైండ్ దొబ్బిందా? తను వెయ్యి అంటది, ముందాలి తరువు తరువు. అది అది నా పోతురాజు గారి దెబ్బ, దీనికోసం దీనికోసం ఎన్నాళ్ళు వెయిట్ చేశాను. సో దెబ్బకి దిమ్మ తిరిగిపోయి ఉంటుంది ఆ జగ్గు గారికి. సాధించవరా బిడ్డ, నిజంగా సాధించవరా నువ్వు. ఆపో 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 బాధ్య. చూసావా బాసు బీహారుడి ప్రతిభ? ఎందుకు బాస్ అన్నావు? నాన్న మీద కూర్చుంటావు. ఎక్కడ ఎక్కడున్నారు బాస్? నాన్న ఇక్కడ కూర్చున్నారు కదా, వెనకెక్కో. రై ప్లీజ్ కొట్టండ్రా. Oh!
నా మాట ఇంటరా బిడ్డ, వాడి చిత్త కొట్టేస్తున్నాడు రా, నువ్వు తీసుకెళ్ళొద్దురా. నాన్న తీసుకెళ్ళొద్దంటాడరా. ఈ టైంలో మీ నాన్నతో డిస్కస్ చేద్దా. పారిపోరా. సరే ఎందుకురా కొట్టావు? నువ్వు నేను కిడ్నాపర్సే కదా, ఇలా కస్టమర్ కోసం కొట్టుకోవడం ఏం బాగాలేదు తెలుసా? కిడ్నాపర్స్ కస్టమర్ తీసుకెళ్ళరా, తీసుకెళ్ళు. నువ్వు తీసుకెళ్ళమంటే నీ అకౌంట్లోకి వస్తుంది, నేను కిడ్నాప్ చేస్తేనే నా అకౌంట్లోకి వస్తుంది తెలుసా? పద రేయ్, నాకు జీవితంలో రెండే కోరికలు రా. నేను ఒక మెట్టన్న పైకి వెళ్ళాలి, మిమ్మల్ని ఒక మెట్టన్న కిందకి దించాలరా. నేను ఎలాగో ఓ మెట్టు పైకి వెళ్ళలేకపోయాను, కానీ మిమ్మల్ని మాత్రం ఓ మెట్టు దించేశాను రా. ఏంటి అర్థం కాలేదా? మీ చెల్లి పెళ్ళి ఆగిపోయి ఉంటుంది, వెళ్ళి చూడు. మా అబ్బాయి ఏదో మ్యారేజ్లో మీ చెల్లిని చూసి ఇష్టపడ్డాడు, ఇంకేమీ ఆలోచించకుండా వాడి అభిప్రాయాన్ని గౌరవించి ఈ పెళ్లికి ఒప్పుకున్నాను. కానీ పొద్దున్నే ఎవడో ఫోన్ చేసి మీ ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ గురించి చాలా బ్యాడ్గా చెప్పాడు. ఎవడాడు, చంపేస్తాను. సరిగ్గా వాడు అదే చెప్పాడు, ఊర్లో అందరినీ చంపేస్తానని మీరు బెదిరిస్తారంట కదా.